నమస్తే మేడం ప్లేట్రీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం పార్టీ అంతా ప్లేట్రీ సక్సెస్ అని ఒక మూడ్లో ఉంది చాలా హ్యాపీగా ఉన్నామండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలాగైతే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆయన మీద అభిమానంతో ప్రేమతో ఆయన వెనక నడిచారో ఈ రోజుటికి అలాగే ఆ ప్రేమ అభిమానం పెరిగిందే తప్ప ఎక్కడ తరగలేదు అనేది చూసినప్పుడు నిజంగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు సోషల్ మీడియాలో కానీ టీడీపీ వాళ్ళది అలాగే వాళ్ళ పచ్చ ఛానల్లో కానీ ఏదో ప్రజలంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు క్యాడర్ అంతా జగన్ గారి మీద చాలా అసహనంగా ఉన్నారు ఏదేదో వాళ్ళ పిచ్చి రాతలతో ప్రజల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేయాలన్న ప్రయత్నం చేశారు ఈరోజు ఈ ప్లీనరీకి వచ్చిన ప్రజల్ని అంటే ప్రజలే ఇక్కడ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈరోజు ఎక్కడి నుంచో ఈ వర్షాల్లో వచ్చి వర్షంలో గంటల తరబడి నిలబడి ఏ విధంగా ఎంజాయ్ చేశారో ఆ ప్లీనరీ అనేది మనం చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడైనా ఒక కుటుంబంలో మనకి సంబంధించిన ఒక ఫంక్షన్లో మనం అందరం కలిసినప్పుడే ఒక వర్షం వచ్చిన ఒక ఎండ వచ్చిన ఒక తుఫాన్ వచ్చిన అందరం కలిసికట్టుగా ఎలా ఉంటాము అదేవిధంగా ప్లీనరీలో కూడా ఒక టెన్ కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయినా కూడా దిగి ఆడుకుంటూ పాడుకుంటూ రావటం మనం చూస్తున్నాం కాళ్ళు ఉన్నవాళ్లే కాదు కాళ్ళు లేని వికలాంగులు కూడా ఎంత ప్రేమగా అభిమానంతో జగన్ గారికి మేమున్నాము మీకు అన్నట్టుగా వాళ్ళు రావటం అనేది ఇంకా అది పీక్స్ అది అది చూసి ఈరోజు ప్రతిపక్షాలకు అన్నిటికీ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో చాలామందికి మామూలుగా అయితే ఏదో ఒక మీటింగ్ పెట్టేసి ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా వాగే ప్రతిపక్షాలు ఈరోజు సైలెంట్ అయిపోయినాయి అంటేనే అర్థమవుతుంది వాళ్ళకి మనం ఇంకెక్కువ మాట్లాడితే మనకి దబిడి దిబిడి అనేది వాళ్ళకి అర్థమైపోయింది